పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండల కేంద్రంలో ఉన్న ఎస్సీ బాయ్స్ హాస్టల్ను పీడీఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సందర్శించారు. హాస్టల్ శిథిల వ్యవస్థలో ఉండి ఎప్పుడు కూలిపోతుందో కూడా తెలియని దుస్థితి నెలకొందని, ఈ విధంగానే ఉంటే విద్యార్థులకు హాని కలిగే అవకాశం ఉందని పీడీఎస్యు పాలేరు డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు మురళీకృష్ణ మస్తాన్ పేర్కొన్నారు. ఈ విషయంపై డీడీ సత్యనారాయణ మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎటువంటి స్పందన రాలేదన్నారు. తక్షణమే హాస్టల్ కొత్త భవనాన్ని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాలేరు డివిజన్ సహాయ కార్యదర్శి సతీష్, హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు పీడీఎస్యు పాలేరు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నెలకొండపల్లి మండల కేంద్రంలో ఉన్న హాస్టల్స్ని పరిశీలించడం జరిగింది. కొండపల్లిలో ఉన్న ఎస్సీ భాష హాస్టల్లో అనేక సమస్యలతో విద్యార్థులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ భవనం వానస్తే వల్ల అంటూ అది కూలిపోయే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. నేలకొండపల్లి మండల కేంద్రంలో ఉన్న బాయ్స్ హాస్టల్ సమస్యను పరిష్కరించాలి, హాస్టల్కి కొత్త భవనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. హాస్టల్ వార్డెన్ కూడా సరిగా రాక హాస్టల్లో వంట మార్పులు కూడా, ఇక్కడ తినే ఫుడ్ కూడా మంచిగా చేయకపోవడం, హాస్టల్కి సరిగా వార్డెన్ రాకపోవడం వల్ల ఇక్కడ విద్యార్థులు అనేక సమస్యలతో ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ హాస్టల్ని చూస్తే ఇది ఎప్పుడు కూలిపోయేది తెలియదు, విద్యార్థుల ప్రాణాలు ఎప్పుడు పోయేది కూడా తెలవకుండా ఉన్న ఈ హాస్టల్ని ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు కూడా ఇంతవరకు కూడా ఒక హాస్టల్ని కూడా పరిశీలించిన పరిస్థితి లేదు. హాస్టల్ కొత్త భవనాన్ని